వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి పునఃస్వాగతం. ఈ వీడియోలో మనం ఇవాల్టి ఈనాడు దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పద వినోదం పజిల్కి సమాధానాలను పూరించబోతున్నాం. ముందుగా ప్రతి వారం ఇటువంటి చక్కని పజిల్ని రూపొందిస్తూ పాఠకుల పద సంపద పెంపుదలకై దోహదం చేస్తున్నటువంటి బాలుగారికి అలానే దీని ప్రచురణకర్తలకి ధన్యవాదాలు. ఇక పజిల్లోకి వెళితే ఒకటి నిలువు రత్నమాణిక్యాల లాంటి తొనలిచ్చే ఫలం పనస. ఒకటి అడ్డం అధికార పీఠం పదవి. రెండు నిలువు చెదిరి నది వికలం. ఏడు అడ్డం స్థలాన్ని అక్రమంగా ఆక్రమించుకోవడం కబ్జా. పది అడ్డం కృతకృత్యం సఫలం. మూడు అడ్డం ఒక రకం జ్వరం ఫ్లూ. నాలుగు అడ్డం బుజ్జగింపు లాలన. ఐదు నిలువు గుండ్రని మిఠాయి లడ్డు. ఆరు నిలువు పాండవుల రాజధాని ఇంద్రప్రస్థం. పద్నాలుగు అడ్డం నేర్పరితనం సామర్థ్యం ప్రజ్ఞ. తొమ్మిది అడ్డం కంటికి మెదటకు రాత్రివేళ విశ్రాంతి నిద్ర. ఆరు అడ్డం స్త్రీ ఇంతి. పదహారు అడ్డం వృద్ధాప్యంలో గడిపే ఆశ్రమ జీవనం వానప్రస్థం. పదమూడు నిలువు ఒట్టు ఆన. పదిహేడు నిలువు జవాబు రాబట్టేది ప్రశ్న. పదహారు నిలువు మర్కటం వానరం. పంతొమ్మిది అడ్డం కట్ట మోపు పన. పంతొమ్మిది నిలువు పరిశుద్ధంగా పవిత్రంగా. ముప్పై అడ్డం నీటి తొట్టి గోలెం గాబు. ముప్పై ఒకటి నిలువు పాము శ్వాస శబ్దం బుస. ముప్పై ఐదు అడ్డం చర్చించి నిర్ణయం తీసుకునే ప్రక్రియ సమాలోచన. ఇరవై ఎనిమిది నిలువు కొంచెంలో త్రుటిలో. ఇరవై రెండు అడ్డం కాషాయ వర్ణం కావిరంగు. ఇరవై రెండు నిలువు ఒక విరామ చిహ్నం కామా. ఇరవై మూడు నిలువు సమూహం గుంపు గుమి. ఇరవై ఏడు అడ్డం స్నేహితులు మిత్రులు. ఇరవై నాలుగు నిలువు వంగు ఒరుగు వాలు. ఇరవై నాలుగు అడ్డం సెలయేరు వాగు. ఇరవై నిలువు ఆలస్యం జాగు. ముప్పై రెండు నిలువు అనుజ్ఞ ఆనతి. నలభై అడ్డం కపి కోతి. ముప్పై ఏడు నిలువు ఒక పక్షి వెన్నెల పులుగు చకోరం. నలభై ఆరు అడ్డం బలం సత్వం చేవ సారం. నలభై ఆరు నిలువు సంవత్సరం సాలు. నలభై ఎనిమిది అడ్డం తీగలు లతలు. నలభై ఐదు నిలువు శిరస్సు తల. నలభై నాలుగు అడ్డం కూతురు దుహిత. ముప్పై తొమ్మిది నిలువు భూమి పుడమి మహి. ముప్పై నాలుగు నిలువు వాలి కొడుకు అంగదుడు. నలభై ఏడు అడ్డం రావణుడి సోదరుడు విభీషణుడు.
43 నిలువు వంక సాకు నెపం మిష 42 నిలువు స్వర్గం దివి 41 అడ్డం వరాహం పంది 36 నిలువు తోట సంరక్షకుడు మాలి 49 అడ్డం అడ్డం 46 తో జింక అడ్డం 46 సారం జింక అనగా సారంగం 38 అడ్డం సరిగమ లలో ఒకటి లోపించింది ఇక్కడ ఆల్రెడీ 3 అక్షరాలు ఉన్నాయి గమ అనేవి ఆల్రెడీ వచ్చేసాయి ఒకటి లోపించింది అంటే సాగాని రీగాని లోపించాలి ఒకవేళ సా లోపిస్తే రిగమ అవుతుంది ఒక రీ లోపిస్తే గనక సగమ అవుతుంది మొదటి అక్షరం లోపించింది అనుకొని రిగమ అని రాస్తున్నాను నేను సమాధానం కోసం వచ్చే వారం వరకు వేచి చూడాల్సిందే 33 నిలువు తుమ్మెద మధుపం 33 అడ్డం జీవనోపాధి మనుగడ 29 నిలువు అల్లు పేను 29 అడ్డం లేనివాడు పేద 25 నిలువు సుందరి అందగత్తె 25 అడ్డం అర కొర అంతంత మాత్రం 26 నిలువు పొరపాటు తప్పిదం తప్పు 15 నిలువు ఆకుపచ్చని రాయి మరకతం 15 అడ్డం చాటు అడ్డం మాటు మరుగు 12 నిలువు భయంకరం దారుణం 12 అడ్డం చెక్క దారువు 8 నిలువు ఈ దూదితో చేసే పరుపు చాలా మెత్తన బూరుగు 18 అడ్డం సాధారణమైనది కాదు అసాధారణం 11 నిలువు చేతికొచ్చిన పంట ఫలసాయం 21 అడ్డం దెబ్బ గాయం 18 నిలువు లోయ అగాధం ఇదండి ఇవాల్టి పదవినోదం పజిల్కి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి దట్స్ ఇట్ ఫర్ టుడే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్